వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ తెలియంటారు వచ్చి ఈరోజు మన వీడియో ఏంటి అంటే పోలవరం ప్రాజెక్ట్ అండి. యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు నేను లైవ్ కూడా ఇచ్చాను ప్రాజెక్ట్ దగ్గర, కానీ ప్రజెంట్ ఇప్పుడు స్పిల్వేలోంచి వాటర్ వస్తున్నాయి. చాలా మంచి ఎక్స్క్లూజివ్ వీడియో విజువల్స్ అండి. అందరికి నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలుగుంటారు వచ్చు. అంటే మీలో చాలామంది అడుగుతున్నారు పోలవరం ప్రాజెక్ట్ అప్డేట్ ఏంటి, అసలు ప్రాజెక్ట్ చూపించమని చాలామంది అడిగారు. బట్ ఇన్ని రోజులుగా నేను బయటికి రాలేదు, చాలా రోజుల తర్వాత బయటకు వచ్చాను. ఫస్ట్ వీడియో పోలవరం ప్రాజెక్ట్ని చూపిస్తున్నానండి. ఇక్కడైతే వాటర్ కూడా వచ్చినాయి, అంటే పైనుంచి రైన్స్ అనేవి స్టార్ట్ అయినట్టున్నాయి. సో వాటర్ కూడా వచ్చినాయి, ఇంకా ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. కానీ ఆల్రెడీ మన ఛానల్లో పోలవరం ప్రాజెక్ట్ వీడియో ఉందండి, అది ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, తప్పకుండా చూడండి. పోలవరం ప్రాజెక్ట్ ప్రజెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. బట్ అంతకన్నా ముందు మీరు మన ఛానల్ని చూడండి ఫస్ట్ టైం అయితే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నా ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఖచ్చితంగా ఈ వీడియోలో అండి చాలా మంచి వీడియో విజువల్స్ని అయితే చూపిస్తున్నాను. యాక్చువల్లీ అవి తీయడానికి మేము చాలా కష్టపడ్డాము, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇచ్చిన లైవ్లో చెప్పాను కదండి, ఆ రోజు సీఎం గారి చీఫ్ అడ్వైజర్ వచ్చారంట. సో ఆయన రావడం వల్ల కింద అయితే వర్క్స్ కూడా ఏమీ లేవు, కానీ ఎవరిని విజిటర్స్ని అలౌ చేయట్లేదు. కానీ మేము చాలా టైం వెయిట్ చేసి వెళ్ళామండి. లక్ ఏంటంటే నేను అన్ని వీడియోస్ తీసుకున్న తర్వాత అక్కడ రైన్ అయితే స్టార్ట్ అయ్యింది. సో అందుకనే చెప్తున్నానండి వీడియో లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి వీడియో విజువల్స్ అయితే ఉంటాయి. అలాగే పోలవరం ప్రాజెక్ట్కి వెళ్ళే దారిలో పట్టిసీమ అండి, పట్టిసీమ ఈ ఊర్లో ఉన్న వీరభద్రస్వామి టెంపుల్ కూడా చాలా ఫేమస్. ఈ టెంపుల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్, అలాగే టెంపుల్లో ఉన్న వీరేశ్వర స్వామి దర్శనం కూడా మన ఛానల్లో ఉందండి. సో ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ గురించి నాకు తెలిసిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో ఉంది, ఎందుకంటే ఇంకా నేను ఆ వీడియోలో చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కాబట్టి ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి. మీరు ఖచ్చితంగా ఒకసారి ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకొకటి అండి, అంటే నేను లాస్ట్ టైం పోస్ట్ చేసిన పోలవరం ప్రాజెక్ట్ వీడియోలో, అంటే అక్కడ శంకుస్థాపన చేసింది 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారండి. ఆ ఒక్కటి నేను ఇయర్ అనేది అక్కడ రాంగ్ మెన్షన్ చేశాను, సో అందుకని ఈ వీడియోలో కరెక్ట్ చేస్తున్నాను దానిని. నిజంగా చెప్పాలంటే ఎన్నో దశాబ్దాల ఆంధ్రుల కలండి ఈ పోలవరం ప్రాజెక్ట్. ఒక విధంగా చెప్పాలంటే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రాకి పెద్ద వరంగా చెప్పుకోవచ్చు. కృష్ణా గోదావరి నదులను అనుసంధానిస్తూ నిర్మాణంలో ఉన్న ఒక బహుళార్థ సాధక నీటిపారుదల పథకం అండి ఈ పోలవరం ప్రాజెక్ట్. యాక్చువల్లీ పోలవరం ప్రాజెక్ట్కి ముందైతే రామపాద సాగర్ ప్రాజెక్ట్గా నేమ్ ఉండేది. యాక్చువల్లీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను స్టార్టింగ్ మన ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో ఉందండి, అందుకని నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కానీ ఖచ్చితంగా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ వీడియోలో, డెఫినెట్లీ మీరు ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. సో ఫైనల్లీ మేమైతే పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. చెప్పాం కదండి చాలా టైం అనేది మేము వెయిట్ చేసాము, వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ మేము పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. కానీ లాస్ట్ టైం నేను తీసిన వీడియోలో అంతగా వాటర్ లేవు, బట్ ఇప్పుడు ఏంటంటే స్పిల్వేలోంచి వాటర్ వస్తున్నాయి. యాక్చువల్లీ ఎవరిని కూడా ఆ వీడియో తీసుకోవడానికి అయితే అలో చేయట్లేదు, కానీ మేము చాలా స్ట్రగుల్ చేసాము. కానీ ఈ విషయంలో నాకు హెల్ప్ చేసింది అయితే మా బావగారు అండి. మా బావగారి హెల్ప్ వల్లే నేను ఇంత మంచి వీడియో విజువల్స్ని మీకు చూపించగలుగుతున్నాను. అలాగే ఇక్కడ ఉండే ఐరన్ కానీ లేదా ఇక్కడ మెటల్ అనేది కూడా ఎలా తీస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను లాస్ట్ వీడియోలో ఇచ్చానండి. యాక్చువల్లీ ఆ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ చెప్పానండి, సో అందుకనే ఖచ్చితంగా ఆ వీడియోని కూడా చూడండి. సో ఫైనల్లీ మేము చాలా వెయిట్ చేసిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఇచ్చారండి. సో వెళ్ళే దారిలో మనకు అంతా ఎలా ఉంటుంది, ఇవైతే మెటల్స్ మిషన్ అండి. సో మెటల్స్ అనేవి కూడా డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అంతా నేను లాస్ట్ వీడియోలో ఇచ్చానండి, అంటే ఇక్కడ వర్క్ చేసే వారికి షెల్టర్ ఎలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల గ్రామాల గురించి అంతా కూడా నేను లాస్ట్ వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఇంకొకటి ఏంటంటే ఫైనల్లీ మేము పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాము. యాక్చువల్లీ వచ్చిన ప్రతిసారి చాలా కొత్తగా ఉంటుందండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పటికీ గేట్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ గేట్స్ ఫిక్స్ చేశారు, టెస్టింగ్ అయ్యింది. నెక్స్ట్ స్పిల్వేలోంచి వాటర్ కూడా వస్తున్నాయి. ఆ వాటర్ వీడియోకి అయితే అసలు చాలాసేపు నేను వాళ్ళని చాలా బతిమలాడానండి. ఫైనలీ ఆ వీడియోస్ అయితే తీశాను.
सो इक्कड चूडंडि मनकि पोलवरम प्राजेक्ट दग्गर अंटे किंद कूडा वाटर उन्नायि आ वाटर लो शाडो कूडा चाला बागा कनिपिस्तुंदि इवैते पिक्चर नाकु चाला नच्चिंदंडि आ वाटर लो कूडा प्राजेक्ट कनिपिस्तुंदि पैन अयिते वर्क्स जरुगुतुन्नायंडि వీడియోలో చూస్తున్నారు కదండి అంటే మేము ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళేసరికి అంటే పైన అంతా మబ్బు వేసేసింది చాలా మంచి కూల్ వెదర్ ఉంది అయినా కూడా అక్కడ నేను లైవ్ అనేది ఇచ్చానండి జస్ట్ 8 మినిట్స్ ఉంటుంది ఆ లైవ్ అనేది సో ఆ లైవ్ కూడా ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి అలాగే ఈ ప్రాజెక్ట్కి చాలా దగ్గరలో ఉన్న ఒక బ్యూటిఫుల్ టూరిస్ట్ ప్లేస్ అండి సింగనపల్లి అసలు ఆ ప్లేస్ చూస్తేనే మీకు చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది సో ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఖచ్చితంగా అంటే పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత సింగనపల్లి అనే ఊరు ఉంటుందో లేదో తెలీదు ఇప్పుడు కూడా అసలు ఆ ఊర్లోకి అలో చేయట్లేదండి ఎందుకంటే లైన్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అక్కడంతా ఖాళీ చేయించేశారంట సో ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి తప్పకుండా చూడండి సో చూస్తున్నారు కదండి అంటే ఆల్మోస్ట్ చాలా వరకు గేట్స్ అయితే ఫిక్స్ చేసేసారు అవి టెస్టింగ్ కూడా అయిపోయినాయి కొన్ని గేట్స్ అనేవి పైకి కూడా తీసారండి సో ఆ విజువల్స్ని కూడా నేను చాలా క్లియర్గా దగ్గరికి వెళ్ళి మరీ మీకు ఎలా ఉంది ఏంటనే చూపించాను కానీ యాక్చువల్లీ అక్కడ పైన కూడా వర్క్స్ జరుగుతున్నాయి అందుకని మరీ దగ్గరగా వెళ్ళలేకపోయినాయండి మ్యాక్సిమం మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా చాలా డీటెయిల్డ్గా తెలిసే విధంగా అయితే ఈ వీడియోలో నేను వీడియో అనేది చాలా వరకు షూట్ చేశానండి కానీ ప్రాజెక్ట్ని ఎన్నిసార్లు విజిట్ చేసినా కూడా చాలా కొత్తగా అనిపిస్తుందని నేను అనుకుంటూ ఉంటాను ఇంకా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాలి అని అనుకుంటూనే ఉంటాను బట్ ఇప్పుడు కూడా మేము వెళ్ళింది అనుకోకుండా వెళ్ళాం కానీ ప్లానింగ్తో అయితే వెళ్ళలేదు కానీ ప్రతిసారి ప్రాజెక్ట్ నాకు చాలా కొత్తగా అనిపిస్తుంది అంటే అందుకే చెప్తున్నాను అండి అక్కడైతే వర్క్స్ ఆగట్లేదు కంటిన్యూగా వర్క్స్ అయితే జరుగుతూనే ఉన్నాయండి సో ఏంటంటే స్పిల్వేలోంచి వాటర్ అనేవి రావడం వల్ల ఇదంతా కూడా మొత్తం గోదావరి వాటర్తో ఫిల్ అయి ఉందండి లాస్ట్ టైం వీడియోలో అసలు వాటర్ లేవు బట్ ఇప్పుడు ఏంటంటే మంచిగా వాటర్తోటి చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్లా అనిపించిందండి చాలా వరకు వాటర్ ఉన్నాయి అలాగే స్పిల్వేలోంచి వాటర్ కొన్ని గేట్స్ నుంచి పంపిస్తున్నారు అక్కడికైతే ఎవరిని అలౌ చేయట్లేదండి కానీ నేను అది కూడా వీడియో తీశాను అందుకనే చెప్తున్నాను చాలా ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే ఉంటాయి అందుకనే లాస్ట్ వరకు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి యాక్చువల్లీ ఇక్కడ నేను లైవ్ అనేది ఇచ్చాను సో నా వీడియోస్ తీయడం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా కాసేపు లైవ్ ఇద్దాం అనుకున్నానండి బట్ ఏంటంటే రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది సో అందుకని మేము స్టార్ట్ అయ్యాము సో ఇప్పుడు ఏంటంటే ఎక్స్క్లూజివ్ విజువల్స్ అని చెప్పాను కదండి సో చూడండి యాక్చువల్లీ ఏంటంటే ఈ విజువల్స్ కోసం నేను చాలా కష్టపడ్డాను మెయిన్లీ ఇదంతా కూడా మా బావగారి హెల్ప్ వల్లే నేను ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ని మీకు చూపించగలుగుతున్నాను చూసారు కదండి అంటే స్పిల్వేలోంచి వాటర్ ఎలా వస్తున్నాయో అక్కడ మంచి సీనరీ అంతా కూడా ఎంత బాగుందో చూసారు కదండి యాక్చువల్లీ ఏంటంటే ఇదైతే ఒక సైడ్కు ఉందన్నమాట ప్రాజెక్ట్ ఒక పక్క నుంచి వాటర్ అనేవి ఉన్నాయి సో గేట్స్ అనేవి కూడా వాళ్ళు పైకి తీశారు స్పిల్వేలోంచి వాటర్ వెళ్తున్నాయి ఇవైతే ఎవరిని వీడియో తీయనివ్వట్లేదండి నాకే చాలా కష్టమైంది కానీ ఫైనల్లీ అయితే మేము తీసాము సో వెనక్కి వచ్చేటప్పుడు అయితే ఇంత హెవీ రైన్ ఉంది యాక్చువల్లీ వెళ్ళేదారిలో ఒక చెట్టు కూడా పడిపోయి మేము చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఫైనల్లీ నాకేంటంటే ఇంత మంచి వీడియో విజువల్స్ని మీ అందరికీ చూపించగలుగుతున్నానని అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇదేనండి పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్న ప్రజెంట్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయింది అలాగే అక్కడ ఉన్న జలకళ అనేది చూపించాను కదా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి
ఉంటాను।